రాజకీయ నాయకుని అయిన తర్వాత ఆర్గ్యుమెంట్ని ఎట్లా చేసుకోవచ్చు మీరు చేసిన పని ఎట్లా చెప్పుకోవచ్చు అద్భుతంగా చాలా అద్భుతంగానే చెప్తున్నారు కానీ ఇవన్నీ ఓట్లు రాలుస్తాయా అన్ని పనులు ఓట్ల కోసమే ఉంటుందా అబ్బు కానీ అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారికి మా అందరి మీద కంప్లైంట్ ఉంది ఏంటంటే చేస్తున్న అద్భుత కార్యక్రమాలని చెప్పుకోవట్లేదు మేము కేవలం ఇదే కాదు మా మైనింగ్ డిపార్ట్మెంట్ అనే కాదు ఇప్పుడు ఐదు వేల ఆరు వందల కోట్ల రెవెన్యూ అనే ఈ ఒక్క విషయమే కాదు ఏ స్కీమ్ అన్న తీసుకోండి ఇవాళ మత్స్య సంపదలో నంబర్ వన్ ఉన్నాం మనకి ఎక్కడ కూడా పోర్టు లేదు సముద్రము లేదు ఒకప్పుడు నీళ్ళే లేకుండే రెండు వేల పద్నాలుగు ముందు మనం ఇదే ఇంటీరియర్లో పోతే నీళ్ళే లేని పరిస్థితి కానీ ఇవాళ మనం ఫిషరీస్లో ఇన్లాండ్ ఫిషరీస్లో మనం నంబర్ వన్ అని చెప్తున్నామంటే అది మన తెలంగాణ ప్రభుత్వం అచీవ్మెంట్ అది మనం ఒక ఈకో సిస్టమ్నే నిర్మాణం చేసుకున్నాం ఎంతసేపు ఒకటి ఇప్పుడు ఎన్నో ఒక్కటి కాదు రెండు కాదు పెన్షన్లు లక్ష్మి షాదీ ముబారక్ పాఠశాలల సంఖ్య లిస్ట్ పెద్దగానే మీరు మొన్న ఫీల్డ్ కి వెళ్ళింది కదా ఫీల్డ్ వెళ్ళినప్పుడు ప్రభుత్వ విధానాల పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజల స్పందన ఎట్లదు ఇప్పుడు మేము మునుగోడులో కూడా దాదాపు ఒక రెండు నెలలు పనిచేసినాం బయటికి ఎవరికి కనబడలేదు ఇంటర్నల్ గా పని చేసినాం నేను ఇప్పుడు చెండూరులో పని పదిహేను అంటే ఇచ్చినా కూడా రెండు నెలల ముందు పనిచేయాల్సి వచ్చింది ఏం కాదు అంటే ఓటు పదిహేను వేలు అనేది అది అవాస్తవం పూర్తిగా కూడా ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఇవన్నీగా ప్రచారం కొంత జరుగుతుంటుంది కానీ అది అవాస్తవం కానీ మేము అనే పాయింట్ ఏంటంటే మేము రెండు నెలలు ఒక ఏరియాకు పోయి పని చేయగలుగుతున్నాం అంటేనే మాకు యాక్సెప్టెన్స్ ఉందన్నట్టు కదా నిజంగానే యాక్సెప్టెన్స్ లేకపోతే అసలు తిరిగే పరిస్థితే ఉండదు కానీ మేము తిరుగుతున్నాం బాహాటంగా మీకు ఇంకోటి చెప్తాం మా కండిషన్స్ మేము వెళ్ళినప్పుడు చాలా మేము గన్మెన్లను తీసుకపోవద్దు పెద్ద పెద్ద కార్లు కూడా అవసరం లేదు మేము చాలా సింపుల్గా తిరుగుతాం ఇలా నేను కంటోన్మెంట్లో కూడా తిరుగుతున్నా ఎనిమిది బస్తీ నిద్రలు చేసినాను చాలా ఎనిమిది బస్తీ నిద్రలు చేసినాను వందలాది మంది ప్రజలు అక్కడికి వస్తున్నారు వాళ్ళ సమస్యల మీద ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ అంశాల మీదే మాట్లాడుతున్నాం ఏం ఏమున్నాయి ఎందుకంటే వ్యవస్థ అనేది సిస్టమ్ ఈ సమాజం అనేది రోజు ఎవాల్వ్ అవుతుంది ఇవాళ ఒక సమస్య ఉంటుంది దాన్ని పరిష్కరిస్తాం రేపు ఇంకొక సమస్య ఉంటుంది కానీ కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఒకసారి కొంచెం మునుగోడుకి వెళ్దాం మనం యా మునుగోడులో బీఆర్ఎస్ గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా కష్టపడ్డాం కష్టపడ్ ఎమ్మెల్యేలు చాలామంది పోవాల్సి వచ్చింది ఇన్ని స్కీములు పెట్టిన తర్వాత ఇన్ని ప్రజా సంబంధమైన కార్యక్రమాలు తీసుకున్న తర్వాత కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఒక నియోజకవర్గ దృష్టి పెట్టిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితిలో ఉండవు అంటే ఒకటి ఇప్పుడు అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు వారేమన్నా సొంతం కొట్లాడిరా ఫస్ట్ ఎలక్షన్ మొదలైంది అమిత్ షా గారు వచ్చి నేరుగా ఎవరు దేశ హోం మంత్రి అమిత్ షా గారు వచ్చి జంగ సైర్ అని వదిరు ఆ తర్వాత సునీల్ బన్సల్ అని వాళ్ళ మహామంత్రి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మంత్రి ఈ చాలామంది పేర్లు వాళ్ళ హిందీ పేర్లు ఉంటాయి రకరకాల ఇన్ఛార్జ్ వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు గంత స్ట్రెంత్ పెట్టినప్పుడు మరి ఇక్కడ ఉన్న మేము ఎందుకు మేము సీరియస్గా ఫైట్ చేయద్దు హుజరాబాద్లో అట్లనే చేసిరు వాళ్ళు స్మృతి ఇరానీ గారు గా మురళీధరన్ గారు అని కేంద్ర మంత్రి వచ్చిర్రు బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ అయినా కూడా అదే టైంలో వచ్చి ఏదో ఒక కుల సంఘం మీటింగ్ పెట్టుకొని పోయారు మేము అనేటిది ఏంటంటే బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళు మా మీద అటాక్ దండయాత్ర చేస్తున్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్కి యోగి ఆదిత్యనాథ్ శివరాజ్ సింగ్ చౌహాను స్మృతి ఇరానీ సీతాఫలమండికి మండికి అమిత్ షా గారు ఆఖరికి కోవిడ్ పేరు మీద నరేంద్ర మోదీ గారు కూడా ఓటింగ్ ముందు రోజే వచ్చారు మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు కార్యకర్తలుగా మేము పనిచేయడంలో తప్పేంది మేము అనేది ఏంటంటే డెఫినెట్గా మేము కూడా కార్యకర్తలు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ అంటే కేంద్రంలో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు విఫలమైంది తొమ్మిది బడ్జెట్లు అయినాయి కేంద్రాన్ని ఒక్క బడ్జెట్ చూపెట్టండి మీకు తెలంగాణ అనే పేరు ఎక్కడ కనబడుతుందా మీకు కర్ణాటకలో ఎలక్షన్స్ ఉంటే అప్పర్ భద్ర పేరు కనబడుతుంది ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ ఉంటే కెన్ బట్వా అని ఉత్తరప్రదేశ్ ప్రాజెక్టు పేరు కనబడుతుంది గుజరాత్ ఎన్నికలు ఉంటే గుజరాత్ బులెట్ ట్రైన్ మీకు కేంద్ర బడ్జెట్లో కనబడుతుంది ఈ తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ అనే అక్షరం ఒక్కటి చూపెట్టాడు సార్ ఒక్కటి చూపెట్టాడు ఎక్కడ మనకి ఏం రాలేదు కదా కానీ వాళ్ళు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీముల నుంచే పెన్షన్లు కానీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ మిషన్ భగీరథ కానీ చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ ఉన్నాయి ఇంకా అసలు వీళ్ళు వాడుకోవట్లేదు మేమిచ్చిన దాంతోనే పేరు చెప్పుకుంటున్నారని రఘునందన్ రావు తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిచ్చింది మీరు ఇచ్చింది అనే భాష ఏంది కొత్తగా ఈ బీజేపీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాట్లాడుతురు వాళ్ళు ఇచ్చేటోళ్ళంట మనం మనం తీసుకునేటోళ్ళమంట వాళ్లకు ఎట్లొస్తున్నాయి నిధులు కేంద్రానికి నిధులు ఎట్లొస్తున్నాయి రాష్ట్రాలు ట్యాక్సులు కడితే ఇంకా వీళ్ళు ఇంకా జీఎస్టీ అని కొత్తగా తీసుకొని వచ్చారు కదా వీళ్ళు మనం ట్యాక్సులు కడితే ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు వస్తున్నాయి ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు తీసుకుందో రకరకాల కార్యక్రమాలకు మనం నిధులు వెసులుబాటు చేసుకుంటాం అందుకే మనము వైకుంఠ ధామాలు నిర్మాణం చేసుకున్నాం ఈ దేశంలో వేరే ఏ రాష్ట్రంలోనన్నా వైకుంఠ ధామాలు ఉన్నాయా పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా ట్రాక్టర్లు ఉన్నాయా తడి పొడి చెత్త ఇవ్వెత్తడానికి ట్రాక్టర్లు కానివ్వండి లేకపోతే డంపింగ్ యార్డ్లు ఉన్నాయా ఎక్కడన్నా లేవు ఎందుకంటే మనం ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి మనం తీసుకున్న కార్యక్రమాలు మేము అంటున్నది ఏంటంటే ప్రత్యేకత గుజరాత్ లో బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కి గిఫ్ట్ సిటీ బుందేల్ఖండ్కు డిఫెన్స్ కారిడార్ ఇవి మేము అడుగుతున్నది మేం మేము రోడ్లు వేస్తున్నాం అంటే దేశం మొత్తం నేరుగారి టైం నుంచి రోడ్లు పడుతున్నాయి కొత్తగా మీరు వేసేది కాదు మీరు రోడ్లు వేసేది కూడా ఏం చేస్తున్నారు పెట్రోల్ సెస్ అని పెంచారు మీరు మళ్ళీ ఫాస్ట్ ట్యాగ్ మీరు ఓండి బండి ఇట్లా అని తీసుకొని పోండి నేరుగా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి టక్కని కట్ అయ్యి ఆడ ఖాతాలో పడుతున్నాయి వాళ్ళు చేసింది ఏముంది మనమే కదా ఫాస్ట్ ట్యాగ్ పేరు మీద మళ్ళీ పైసలు కడుతున్నాం రాష్ట్రాలకు మీరు ఏదైతే మీ ఫేవరెట్ స్టేట్స్ ఉన్నాయో ఒక గుజరాత్ లేకుండా ఒక మధ్యప్రదేశో మీ బీజేపీ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా వాక అనౌన్స్మెంట్ వచ్చినట్టు మనకు రాలేదు అంతేకాదు విభజన హామీలను ఇప్పటి వరకు పెండింగ్